హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఆ వీడియో చూసే ముందు ఒకసారి మార్కెట్ అప్డేట్ చూద్దాం. యాక్చువల్గా ఏమైందంటే, లాస్ట్ ఒక 15 డేస్ నుంచి ఫెడరల్ గవర్నమెంట్ 100 బేసిస్ పాయింట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది అని చెప్పేసి ప్రమోషన్ జరిగింది. ఏ మీడియా ఛానల్, మన యుఎస్ మీడియా చూసినా, మన నేషనల్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ఏదైనా ఇలానే ప్రమోట్ చేశాయి. కానీ ఏమైందంటే, నిన్న 100 బదులు 75 బేసిస్ పాయింట్స్ మాత్రమే పెంచింది ఏంటి యుఎస్ గవర్నమెంట్. సో ఆటోమేటిక్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికంటే కొంచెం బెటర్ అయింది, అంటే ఎంత తక్కువ పెంచితే అంత మంచిది అని చెప్పేసి సడన్గా క్రిప్టో పంప్ అయింది, ఇంకా స్టాక్ మార్కెట్ కూడా పంప్ అయింది. కానీ ఒకసారి మనం చూస్తే లాస్ట్ 1 ఇయర్లో ఎప్పుడైతే 2 టైమ్స్ ఫెడరల్ గవర్నమెంట్ మీటింగ్ జరిగి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం స్టార్ట్ చేసిందో, దాని తర్వాత 15-20 డేస్ ఇలానే మార్కెట్స్ పంప్ అయినాయి. కానీ అక్కడి నుంచి సడన్గా 40-50% అనేది మళ్ళీ 15-20 డేస్ తర్వాత డంప్ అయింది మార్కెట్. ఎందుకంటే 75 బేసిస్ పాయింట్స్ అనేది మామూలు విషయం కాదు, అది సెకండ్ టైం పెంచడం. లాస్ట్ టైం 75 బేసిస్ పాయింట్స్, ఇప్పుడు కూడా మళ్ళీ 75 బేసిస్ పాయింట్స్ కన్సిక్యూటివ్ మీటింగ్స్లో. సో ఇప్పుడు షార్ట్ టర్మ్లో పంప్ అయినా నాకు తెలిసినంత వరకు మళ్ళీ 15-20 డేస్లో మనం స్లోగా దీని ఎఫెక్ట్ అనేది మార్కెట్లో చూస్తాం. ఎందుకంటే మార్కెట్లో మనీ స్క్వీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినాయి కాబట్టి బ్యాంకులు కూడా పెంచుతాయి, హోమ్ లోన్స్ తీసుకోవడము, కన్సూమర్ గుడ్స్ సేల్స్ అనేది డౌన్ అవుతాయి. ఇవన్నీ ఒక చైన్ రియాక్షన్ లాగా దీని ఎఫెక్ట్ అనేది మార్కెట్ పైన ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం డౌన్ చూస్తామని అయితే నేను అనుకుంటున్నా. నెక్స్ట్ 1-2 మంత్స్లో నేను ఏదైతే ముందు నుంచి అనుకుంటున్నానో అది జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అంటే 10 లాక్స్ ఏదైతే బిట్కాయిన్ వస్తాయని అనుకుంటున్నానో అక్కడికి. ఇది మార్కెట్ అప్డేట్. సో నెక్స్ట్, ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మనం ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి డైవర్సిఫై చేయాలి. ఎప్పుడైనా ఓన్లీ క్రిప్టోలో మాత్రమే ఇన్వెస్ట్ చేయకూడదు, స్టాక్స్లో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉండడం బెటర్. అండ్ నేను అలానే చేస్తాను, నా ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం ఒకే దానిలో లేవు, డైవర్సిఫై అయినాయి డిఫరెంట్ వాటిలలో. సో ఇప్పుడు ఏంటంటే, సరే కొంతమందికి స్టాక్స్ అంత నాలెడ్జ్ ఉండదు, అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఒక విషయం చెప్తా, మనకు యుఎస్ స్టాక్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్టాక్స్ అనేటివి డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా క్రిప్టో మార్కెట్కి రిలేటెడ్. అంటే ఈ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే క్రిప్టో మార్కెట్ గ్రో అయితే, నెక్స్ట్ 4-5 ఇయర్స్లో క్రిప్టో మార్కెట్ ఎట్లయితే గ్రో అవుతుందో దాంతో ఈ స్టాక్స్ కూడా గ్రో అవుతాయి. ఎందుకంటే డైరెక్ట్గా మార్కెట్ క్రిప్టోకి రిలేటెడ్ ఈ స్టాక్స్. ఇప్పుడు కాయిన్ బేస్ అనే కంపెనీ ఉంది, అది ఇంటర్నేషనల్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ అంటే క్రిప్టో బై సెల్ చేయడానికి. సో పెద్ద పెద్ద యూజర్స్ అందులో చాలా హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ట్రాన్సాక్షన్స్ క్రిప్టో ట్రాన్సాక్షన్స్ చేస్తారు. సో నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఇంకా కొత్త యూజర్స్ పెరిగి కాయిన్ బేస్ పెరిగింది, క్రిప్టో మార్కెట్ పెరిగింది అనుకోండి, కాయిన్ బేస్ కూడా పెరుగుతుంది, ఆటోమేటిక్ దాని స్టాక్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అలా మైక్రో స్ట్రాటజీ అనే కంపెనీ ఉంది, వాళ్ళు 1,22,000 బిట్కాయిన్స్ హోల్డ్ చేస్తున్నారు, మైకల్ సేలర్. సో వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యాక్చువల్గానైతే. సో కానీ అంత బిట్కాయిన్ హోల్డ్ చేస్తున్నారు. సో రేపు బిట్కాయిన్ పెరిగింది అనుకోండి, ఈ కంపెనీ స్టాక్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి యుఎస్ స్టాక్స్ ఏవైతే డైరెక్ట్గా క్రిప్టో మార్కెట్కి రిలేట్ అయి ఉన్నాయో, ఇలాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఒక యాప్ ఉంది, ఐఎన్డి మనీ అని చెప్పేసి. సో నేను దాన్ని యూజ్ చేస్తున్నా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ యాప్ లింక్ ఉంది, ప్రోమో కోడ్ కూడా ఉంది. సో మరి ఎందుకు ఆ ప్రోమో కోడ్ యూజ్ చేయాలి అని అంటే, మీరు ఒకవేళ ఆ ప్రోమో కోడ్ యూజ్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఒక 10,000 అబోవ్ స్టాక్స్ ఏదన్నా సరే ఏదైనా బై చేయండి, యుఎస్ కంపెనీ చేశారనుకోండి, మీకు 1,000 రూపీస్ టెస్లా కంపెనీ ఉంది కదా ఎలన్ మాస్క్ది, 1,000 రూపీస్ వర్త్ టెస్లా స్టాక్ ఫ్రీగా వస్తుంది. సో మీరు 5,000 to 10,000 మధ్యలో చేస్తే 500 రూపీస్, 1,000 to 5,000 మధ్యలో ఎంత ఫస్ట్ టైం బై చేసినా మీకు 250 రూపీస్ వర్త్ టెస్లా స్టాక్ అనేది ఫ్రీగా వస్తుంది. సో అందుకు మీరు ఆ ప్రోమో కోడ్ యూజ్ చేసి యూ కెన్ బై. అది ఎలా అనేది అంటే, అసలు ఆ యాప్ ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి, ఆ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, కేవైసీ ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సేమ్ నార్మల్ మనకు ఈ క్రిప్టో యాప్స్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టు మన ఈమెయిల్ ఐడి నేమ్ అవన్నీ ఇచ్చి ఈ ప్రోమో కోడ్ ఇచ్చి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత కేవైసీ కంప్లీట్ చేయాలి. కేవైసీ కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఏంటంటే, మీ బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్గా అడుగుతుంది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్ మీ బ్యాంక్లో నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డైరెక్ట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకుని ఆ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి. ఇంకా ఆధార్, ప్యాన్ ఏవైతే రెగ్యులర్ డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఇవన్నీ చేసేసిన తర్వాత మీరు యుఎస్ స్టాక్స్ అనేటివి ఈ ఇండియన్ మనీ ద్వారా, మన ఇండియాలో ఒక రూల్ ఉంది, సపోజ్ రేపు పొద్దున క్రిప్టో రూల్స్ రెగ్యులేషన్స్ లేట్గా రావడం స్టార్ట్ అయినా ఈ స్టాక్స్కి రిలేటెడ్ రూల్స్ అనేటివి ఆల్రెడీ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి సెబీ ఏదైతే ఉందో అదే రూల్స్. అంటే ఈ స్టాక్స్లో మీకు ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకోండి, మీరు 30% ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, 15% కట్టాల్సి, ఏదైతే స్టాక్ మార్కెట్లో ఏదైతే రూల్స్ ఉంటాయో అవే ఎలిజిబుల్. అంటే మీరు క్రిప్టో ఇండైరెక్ట్గా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టే, కానీ ట్యాక్స్ మాత్రం అంత పడదు.
మీరు ఒకసారి చూడండి, నేను ఆ యాప్ ఓపెన్ చేసి మీకు ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా చూపిస్తా. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఇది ఎలా ఏంటి అని చెప్పేసి ఎలా యూజ్ చేయాలి అని. సో డైవర్సిఫై చేయండి, ఎవ్రీ ఇయర్ అప్ టు 1.5 lakh దాకా మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి చేయొచ్చు. సో మనకు నో ప్రాబ్లం, మీరు ఈజీగా డైరెక్ట్ మీ ఫోన్ పే నుంచే డైరెక్ట్ ఇందులో డిపాజిట్ చేసి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. సో చూడండి అది ఎట్లా వాడాలి ఏంటి అని చెప్పేసి చూసి, ఇఫ్ యూ ఓకే విత్ దట్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ గో విత్ దట్ యాప్. సో ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి, ఐఎన్డి మనీ. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేకుంటే ప్లేస్టోర్లో నుంచి అయినా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చేసుకొని ఇట్లా మామూలుగా నాకైతే డైరెక్ట్ అడుగుతుంది, కానీ మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో అది క్రియేట్ చేసుకొని ఇట్లా లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ అన్నీ కనబడతాయి. కేవైసీ కంప్లీట్ చేయాలి, దానికోసం మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతుంది, ఆధార్ పాన్ అడుగుతాయి, అవి ఇచ్చేసి కేవైసీ కంప్లీట్ చేయాలి. తర్వాత మనీ డిపాజిట్ చేయడానికి, ఇప్పుడు నేను ఒక 1000 rupees డిపాజిట్ చేస్తున్నా చూడండి, అది ఒక 1 day పడుతుంది. ఎందుకంటే మన ఇండియన్ అకౌంట్ నుంచి యుఎస్ మన యుఎస్ స్టాక్ అకౌంట్లోకి వెళ్ళడానికి 1 day పడుతుంది. ఆ 1 day మీరు వెయిట్ చేయాలి, ఈరోజు చేసేస్తే రేపటిలోపు అది అయిపోతుంది. చూడండి ఇట్లా ప్రాసెసింగ్ అని వస్తుంది. సో కేవైసీ అయితే మీరు ఈరోజు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ 2 days కేవైసీ కంప్లీట్ చేసుకోండి. తర్వాత మీరు ఎంత అంటే అంత మనీ డిపాజిట్ చేసుకోవచ్చు, అది 1 day యూఎస్ అకౌంట్కి వెళ్తుంది. వెళ్ళినాక ఈవినింగ్ టైంలో మనకి ఇక్కడ నైట్ అయితే అక్కడ తెల్లారుతుంది కదా, సో ఈవినింగ్ టైంలో నుంచి మనం బయ్యింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి యూఎస్ అకౌంట్లోకి వెళ్ళడానికి ప్రోగ్రెస్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తుంది. నేనైతే మీకు జస్ట్ నార్మల్గా ప్రాసెస్ చూపిస్తా ఎట్లా బై చేయాలి ఏంటి అని చెప్పేసి. చూడండి ఇది 1000 అనేది నేను చేశాను, అది ప్రోగ్రెస్ ఇన్ ప్రోగ్రెస్ అని చూస్తుంది. చూడండి యూఎస్ స్టాక్స్ అకౌంట్ వ్యాలెట్లోకి ఇన్ ప్రోగ్రెస్ అని చూస్తుంది. సో ఇక్కడ ఏంటి అని అంటే కింద యూఎస్ స్టాక్స్ కొడితే నాకు ఆల్రెడీ కొంచెం నేను ఇంతకుముందు డిపాజిట్ చేసింది ఉంది. ఫస్ట్ మీకు ఒకసారి కిందికి వెళ్ళి చూస్తా ఏమేమి స్టాక్స్ మనం యూఎస్లో ఉన్న ఏ స్టాక్స్ అన్నా మనం బై చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీస్ అని ఉంది, రోబోటిక్ కంపెనీస్ అని ఉంది, యూఎస్ ETF కలెక్షన్, గ్లోబల్ కలెక్షన్, అసలు మన టాప్ టెక్ స్టాక్స్ ఉన్నాయి చూడండి. యాపిల్ స్టాక్ బై చేయొచ్చు, ఆల్ఫాబెట్ అంటే గూగుల్, మెటా అంటే ఫేస్బుక్, ఈ స్టాక్స్ ఏమైనా బై చేయొచ్చు. కానీ మనం క్రిప్టో రిలేటెడ్ స్టాక్స్ చూడండి, టాప్ క్రిప్టో స్టాక్స్ అండ్ ETFs ఉన్నాయి, వ్యూవల్ కొడితే. ఈ కాయిన్ బేస్ అనేది వరల్డ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్ క్రిప్టో బై సెల్ చేయడానికి. సో క్రిప్టో మార్కెట్ పెరిగిందనుకోండి ఈ కాయిన్ బేస్ స్టాక్ కూడా పెడుతుంది. ఇక్కడ కనబడుతున్న స్టాక్స్ అన్నీ ఏదో ఒక విధంగా క్రిప్టో మార్కెట్కి లింక్ అయినాయన్నమాట, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో క్రిప్టో మార్కెట్ గ్రో అయితే రేపు ఫ్యూచర్లో ఈ స్టాక్స్ అన్ని గ్రో అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను మైక్రో స్ట్రాటజిస్ట్ కంపెనీ స్టాక్ చూపిస్తా, మీ అందరికీ తెలుసు మైకెల్ సైలర్ ఇది కంపెనీ ఓనర్ మైక్రో స్ట్రాటజీ. చూడండి ఈ కంపెనీ మోర్ దెన్ 1,22,000 బిట్కాయిన్స్ హోల్డ్ చేస్తుంది. సో ఇమాజిన్ చేయండి నెక్స్ట్ 5 years బిట్కాయిన్ చాలా గ్రో అయింది అనుకోండి, ఈ MSTR స్టాక్ కూడా చాలా గ్రో అవుతుంది. సో ఇక్కడ బై అనే ఆప్షన్ చూడండి. ఇప్పుడంటే నా వ్యాలెట్లో ఏం లేవు, అవి ఇంక రాలేదు. మనకు వచ్చిన తర్వాత అక్కడ ఎంతనో ఎంటర్ చేసేసేసి ప్లేస్ బై ఆర్డర్ కొట్టుతోనే ఈ మైక్రో స్ట్రాటజీ స్టాక్ అనేది యూఎస్ స్టాక్ అనేది మీరు ఇండియాలో ఉండే బై చేయొచ్చు. సో ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటి అని అంటే మనము పార్ట్ ఆఫ్ ద స్టాక్ కూడా బై చేయొచ్చు. అంటే వన్ స్టాక్, ఇప్పుడు మొత్తం స్టాక్ బై చేయాలని ఏం లేదు, సగం స్టాక్ కూడా బై చేయొచ్చు ఎందుకంటే అవి ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇంటెల్ కంపెనీ స్టాక్ అనేది ఆల్రెడీ ఒకటి బై చేశాను, మీకు చూపిస్తా. అది $40 సంథింగ్ ఉంది ఒక స్టాక్, నేను సగం స్టాకే బై చేశాను ఇంటెల్ కంపెనీది. ఇక్కడ బ్యాక్ వెళ్ళి నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఇవన్నీ క్రిప్టో రిలేటెడ్ స్టాక్స్ అన్నట్టు, మీరు కొంచెం ఓన్ రీసెర్చ్ చేసి మీరు మై యూఎస్ స్టాక్స్ అనేది చూడండి పైన, అది అక్కడ అది ఓపెన్ చేస్తే చూడండి నేను ఇంటెల్ కంపెనీ స్టాక్ అనేది బై చేశాను, అది $41 ఉంది. నేను $23 తోని సగం, యూ ఓన్ 0.57 షేర్స్ అని ఉన్నాయి చూడండి, నేను సగం షేర్ బై చేశాను ఇంటెల్ కంపెనీది. నేను జస్ట్ టెస్ట్ చేయడానికి బై చేశాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. మీరు కూడా ఇలా బై చేయొచ్చు. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కేవైసీ కంప్లీట్ చేయడం ఇదంతా, మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎప్పుడైతే లైక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో అప్పుడు మీకు ఒక ప్రోమో కోడ్ ఉంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో, ఆ ప్రోమో కోడ్ ఇచ్చారనుకోండి మీకు 1,000 rupees వర్త్ యూఎస్ టెస్లా స్టాక్ కూడా ఫ్రీగా వస్తుంది. ఇది ఈ యాప్ గురించి అన్నట్టు. సో చూసారు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టార్టింగ్ ఏం లేదు, అకౌంట్ క్రియేట్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసి ఆ ప్రోమో కోడ్ అంటే అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ప్రోమో కోడ్ యూజ్ చేసా, లేకుంటే డైరెక్ట్ లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకొని మీరు చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎలా అయినా మీరు ఐఎన్డి అనే మనీ యాప్ యూజ్ చేస్తూ డైరెక్ట్గా అయితే మీకు ఏం మనీ రావు. ఈ ప్రోమో కోడ్ మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ప్రోమో కోడ్ వాడితేనే మీకు 1,000 rupees వరకు టెస్లా స్టాక్ అనేది ఫ్రీగా వస్తుంది. సో ఇది మొత్తానికి అయితే ప్రాసెస్, మీకు అదంతా అర్థమైతే
డైవర్సిఫై చేయండి. నా సజెషన్ అయితే నేనైతే ఎప్పుడైనా అలానే చేస్తా. అండ్ ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్, నేను జస్ట్ నేనేం చేస్తానో అది మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. ఓన్లీ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ప్లస్ ఇలాంటి క్రిప్టో రిలేటెడ్ స్టాక్స్లో, ఫారిన్ స్టాక్స్లో, మీరు ఇంకా ఫారిన్ చాలా మందికి ఉంటుంది, ఫేస్బుక్ అంత పెద్ద కంపెనీ ఆ స్టాక్ అనుకుంటే బాగుండేది, గూగుల్ అంత పెద్ద కంపెనీ, ఇంకా ఇప్పుడు మనకు ఇంటెల్ ఆ కంపెనీ అయినా సరే, ఇలాంటి ఏ కంపెనీలో అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్ యాప్ ద్వారా యూఎస్ టెక్ కంపెనీస్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసి, నేను ఆల్రెడీ అందులో వీడియోలు చూపించిన అది ఎట్లా ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. సో మీకు అంత క్లియర్గా అర్థమైతే యూ కెన్ గో అండ్ యూజ్ దిస్ యాప్. నాకు ఇంటర్ఫేస్ బాగా నచ్చింది, ఈజీ. ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అయితే కానీ తర్వాత అర్థమైపోతుంది ఈజీగా. మనం మనీ డైరెక్ట్ డిపాజిట్ చేస్తే ఆటోమేటిక్గా యూఎస్ అకౌంట్లోకి వెళ్ళిపోతే దాంతో మనం ఈవినింగ్ బై చేయాలి, ఎందుకంటే మనకు ఇక్కడ రాత్రి అంటే అక్కడ పొద్దున ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది యూఎస్ మార్కెట్ అనేది, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా ఓపెన్ ఉంటుంది. ఆ టైంలో మీరు యూఎస్కి రిలేటెడ్ స్టాక్స్ ఏమైనా బై చేయొచ్చు. అండ్ అందులో ఇంకా మీరు గోల్స్ పెట్టుకోవచ్చు, అంటే మీకు ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేకుంటే మీకు ఫ్యామిలీలో ఏదైనా మీకు ఒక కార్ కొనుక్కోవాలని ఉంది, లేకుంటే ఇంకోటి ఇల్లు కొనుక్కోవాలని ఉంది, దాని తగ్గట్టు గోల్ పెట్టుకొని దానికి రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు. ఆ యాప్ ఒకసారి చూడండి, మీకు అదంతా చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ఏంటి ఎలా అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ క్రిప్టో కిడ్స్ చూస్తూ ఉంటే డిఫరెంట్ స్టాక్ మార్కెట్ అండ్ క్రిప్టో రిలేటెడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ అండ్ ఫ్యూచర్లో ఇంకా డిఫరెంట్ కంటెంట్ మీకు నేను తీసుకొని రాబోతున్నా. సో ఇఫ్ యూ లైక్ ఇట్ డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్, సో దట్ యూ విల్ గెట్ గుడ్ కంటెంట్ ఇన్ తెలుగు. తెలుగులో వస్తుంది మీకు కంటెంట్ అనేది మీరు చూడడానికి, నేర్చుకోవడానికి. అండ్ మీరు ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఎవరితో అయినా సరే వాళ్లకు ఈ నాలెడ్జ్ యూజ్ అవుతుంది, వాళ్ళు దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు అంటే వాళ్ళతో ఈ ఛానల్ని షేర్ చేసుకోండి.